తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలంలో జాతీయ జెండా రెపరెపలాడింది. 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి ఓ రామకృష్ణ, ఎంపీడీఓ వెంకటరామన్ సిబ్బందితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కె దుర్గారావు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కరోనా సమయంలో అత్యంత వైద్య సేవలను అందించిన అంగర పిహెచ్సి వైద్యాధికారి రాజ్ కుమార్ ను ఈ సందర్భంగా సన్మానించారు. అలాగే అంగర పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ కిషోర్ కుమార్ సిబ్బందితో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు గూటం సత్యనారాయణ, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అందరూ కూడా వారు ధైర్యంగా వెళ్ళి టెస్ట్ చేస్తూ ఉన్నారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు, క్వారంటైన్లో వారు కావాల్సిన సదుపాయాలు కలిగిస్తున్నారు. మరి చెప్పండి పండు. గాంధీజీ గారు కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించడంలో భాగంగా మా డిపార్ట్మెంట్ వంతుగా మేము చాలా వరకు 100% విజయవంతం అయ్యామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. అందరికీ కూడా దీంతో భాగంగానే కరోనాను ఎదుర్కోవడంలో ఇందాక సార్ చెప్పినట్టుగా మన మండలం చాలా వరకు విజయవంతం కాదు. పక్కన ఉన్న రాయవరం మండలం, పక్కన ఉన్న మండపేట మండలంతో పోలిస్తే మన మండలంలో కరోనా కేసులు తగ్గడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న అందరి సహకారంతోనే అది సాధ్యం. కేవలం ఇక్కడ ఉన్న మన ప్రజాప్రతినిధులు కానివ్వండి, అందరూ కూడా మొదటి నుంచి కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దాంతోపాటు ఎక్కడైనా సరే ఏ సమస్య చాలా సంతోషంగా ఉంది. సత్కరించిన ఈ సిచ్యువేషన్లో రెట్టింపు ఉత్సాహంతో ఇంకా బాగా చేస్తానని, ఈ సత్కారం నాకొక్కడికే కాదు మా డిపార్ట్మెంట్లో ఆశా వర్కర్ నుంచి నా సూపర్వైజర్ వరకు, నా పైన ఉన్న నా సూపర్వైజర్ వరకు, నా కింద ఉన్న సూపర్వైజర్ వరకు అందరూ కాంట్రిబ్యూట్ చేయగలిగితేనే ఈ సక్సెస్ వచ్చిందని, ఈ సక్సెస్ ముందుకు నడిపిస్తూ ఎప్పటి నుంచి బయట పడతామని ఆశిస్తూ మీ సహకారాలు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.